10 ఇయర్స్ చేసిండ్రు జబర్దస్త్. చిన్నోళ్ళ దగ్గర నుంచి ముసలోళ్ళ వరకు మస్తుగా నవ్విచ్చిండ్రు. ఎట్లా అంటే చిన్న పిల్లలు కూడా పెద్దోళ్ళు అయ్యేంత వరకు నవ్విచ్చిండ్రు. సడన్గా మానేసిండ్రు, మళ్ళీ వచ్చినారు. ఇప్పుడేమో అప్పుడు 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 వస్తున్నారు. ఎందుకు అట్లా అంటే ఎందుకు ఇంతగానో బ్రేక్ ఇస్తున్నారు జబర్దస్త్కి? సరే, నీకు తెలిసిన ఆన్సరే, బట్ వాళ్ళు కూడా తెలియదని చెప్తున్నాను. ఒకటి, మనకి ఇచ్చే పనికి మనం పూర్తిగా టైం ఇచ్చి న్యాయం చేస్తేనే చేయాలి. డబ్బుల కోసం చేసేయాలంటే ఎలాగైనా చేసొచ్చు, కానీ మన పని ఇవ్వకుండా ఫుల్ అండ్ ఎఫర్ట్స్ పెట్టకుండా మనం స్కిట్ చేసేసి, స్కిట్ బాగా రాకపోయినా మనకు పేమెంట్ పడిపోతుంది. ఆ డబ్బులతో మనం మనకు కావాల్సిన పనులు చేసుకోగలం. మనం ఎక్కడో ఒక చిన్న ఉంటుంది లోపల ఆత్మపరిశీలన చేసుకుంటే, అకౌంట్లో పడి డబ్బులకి తర్వాత మన స్కిట్లు బాగాలేకపోయిన డబ్బులతో మనం ఖర్చు పెట్టాలంటే, అబ్బా ఆ స్కిట్ సరిగ్గా చేయలేదు, దానికి ఎఫర్ట్స్ పెట్టలేదు. నిజంగా అది సత్యం, చూసా సౌండ్ వచ్చింది. సో మనం పూర్తిగా దానికి ఇచ్చేయకపోతే కష్టం అంటుంది. సో మనకు ఫుల్ అండ్ టైం ఇవ్వగలం, ప్రాక్టీస్కి టైం ఇవ్వగలం, మంచిగా ప్రాక్టీస్లో అంటే లొకేషన్లో కూడా ప్రాక్టీస్ చేసుకుని టైం ఉంటుంది, డిస్కషన్లో టైం ఉంటుంది. ఈ టైం ఇస్తే డెఫినెట్గా చేసుకోవచ్చు. కానీ ఈ మధ్యకాలంలో సినిమా షూటింగ్ల వల్ల వీటి వల్ల కొంచెం కుదరట్లేదు. ఇప్పుడు కొన్నిసార్లు అయితే డైరెక్ట్ లొకేషన్కి వెళ్ళి అనుకోవాల్సి వస్తుంది. సో అందుకని బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. సో ఎప్పుడైనా షూటింగ్ లేక గ్యాప్ వచ్చింది అనుకో, అప్పుడు చేద్దామని ఫిక్స్ అయిపోయాను. సో అది అది రీజన్. అసలు జబర్దస్త్లో గెటప్ సీను అంటేనే మీ ముగ్గురు బాండింగ్, గెటప్ సీను అన్న మాట వచ్చింది అంటే రామ్ ప్రసాద్ సుడిగల్సిదీరు ముగ్గురిది వస్తుంది. మీ బాండింగ్ కూడా అంతే, మీ ఫ్రెండ్షిప్ అంటే టీవీలలో ఈవెంట్ మనం చేసిన ఈవెంట్స్లో కూడా ఫ్రెండ్షిప్ది ఎక్కడన్నా వచ్చిందంటే డెఫినెట్లీ మీరు ముగ్గురు ఉండాలి. అంత మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ని చూపించిండు స్క్రీన్ మీద, అయినా ఆఫ్ స్క్రీన్ అయినా ఆన్ స్క్రీన్ అయినా మీ ముగ్గురు అట్లనే ఉండే. కానీ కొంతమంది అంటారు ఓన్లీ ఆఫ్ ఆన్ స్క్రీన్ మాత్రమే వీళ్ళ ముగ్గురుది ఫ్రెండ్షిప్ ఇట్లుంటుంది, ఆఫ్ స్క్రీన్ అట్లుండదు అని చెప్పేసి అంటారు. ఆఫ్ స్క్రీన్ అంటే ఇంకా ఎక్కువ ఉంటుంది యాక్చువల్ చెప్పాలంటే. మేము వీక్లీ 2-3 సార్లు కలుస్తాం, నేను సుధీర్ రామ్ప్రసాద్ ముగ్గురు కంపల్సరీ కలుస్తాం. సాటర్డే అయితే మస్ట్ అండ్ షూట్ కలుస్తాం, మస్ట్ అండ్ షూట్. అవును. సో ఇంకప్పుడు టీవీలో వీక్లీ కలుస్తాం. ఏది ఎక్కువ ఏది తక్కువ? అవును, ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ ఎక్కువ కదా. అయిపోయా వీళ్ళ దాంట్లో అన్న, మీరు ముగ్గురు మంచిగా పార్టీస్కి పోతూ ఉంటారు, మంచిగా కలుస్తుంటారు బయట, బాగా కదా అన్న. మీ ముగ్గురు ఇట్లా ఎవరన్నా డబ్బులు బాగా ఖర్చు పెడతారు? నాకు తెలుసు ఆన్సర్, కానీ మీరు కూడా చెప్పాలి, వాళ్ళకి చెప్పాలి. అంటే ఎక్కువ నేను ఖర్చు పెడతాను. అవును, తర్వాత రామ్ప్రసాద్ ఖర్చు పెడతాడు, లాస్ట్ సుధీర్ ఖర్చు పెడతాడు. అసలు ఎప్పుడన్నా సుధీర్ గారు ఆయన అంతటా ఆయన తీసి అరే ఈరోజు మనం పార్టీ చేసుకుందాం అని ఏ రోజు అని అన్నాడా అన్న? రీసెంట్గా అన్నాడు. అమ్మో, ఆ రోజునే ఎక్కడ? చెన్నైలో వరదలు, అక్కడ వరదలు వస్తే ఇక్కడ పార్టీ చేసుకుందాం అన్నాడా? చిచ్చి, ఆ రోజున అన్నాడు కదా, ఏంటో వర్షాలు పడలేదంటే పక్క స్టేట్లో పడుతుందని చెప్పాను.